మట్టిలోక సంబంధి అయిన మనిషిని దేవుని సంబంధిగా మార్చే నిత్య జీవమునకు నడిపించగలిగే దేవుని మాటలను మీకు అందిస్తున్న మా బైబిల్ విజ్డమ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ సువార్త పరిచర్య వ్యాప్తికి సహకారులు కండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు పోయిన ఆదివారం నుండి ఆదివారం వరకు కాపాడినందుకు కృతజ్ఞతలు తండ్రి ఈ ఆరాధనలో కూడా విలువైన సంగతులు మేము ఆలోచిస్తుండగా తోడుగా ఉండమని కోరుతూ వినుచున్న ప్రతి మాటను పిల్లలు అర్థం చేసుకునేటకు తగిన జ్ఞానాన్ని దయచేయమని వారికి అర్థమయ్యే రీతిలో నీ మాటలు బోధించడానికి తగిన జ్ఞానమును నాకును అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి ఆమేన్ పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దం ఎందుకు పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దము ఎందుకు మంచి పాఠం చాలా మన ఆత్మీయ జీవితానికి అవసరమైన పాఠం పరలోకంలో ఒక అరగంట నిశ్శబ్దం జరిగినట్టుగా బైబిల్లో ఉంది అసలు ఆ నిశ్శబ్ద వాతావరణం దేనికి అందులో ఉన్న ఆంతర్యం ఏమిటి మనం ఆలోచిద్దాం ప్రియులారా ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి 5వ వచనం వరకు మనం చదువుకుందాం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ప్రారంభ వచనము నుండి మనం చదువుకుందాం నేను చదువుతాను పెద్ద భాగం కదా ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అంతటా నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని వారికి ఏడు బోరలు ఇయ్యబడెను మరియు సువర్ణ దూపార్తి చేతపట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను మనం 8వ అధ్యాయం ప్రారంభం నుండి 5వ వచనం వరకు చదువుకున్నాం అక్కడ ప్రారంభ వచనంలో చూస్తే ఆ 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను మన పాఠం అదే పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దం ఎందుకు ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు 7 అనే అంకె మనకు బైబిల్లో ప్రకటన గ్రంథంలో చాలా సందర్భాలలో కనిపిస్తూ ఉంటుంది 7 అనే అంకె చాలా సందర్భాల్లో మనకి బైబిల్లో కనబడుతుంది ఇది బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన సంఖ్య దీనికి చాలా ప్రాధాన్యత ఉన్నది లోకంలో ఉన్న మనుషులకు ఈ 7 అంటే ఇష్టం ఉండదు 7 అనే అంకెను గురించి వాళ్ళు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు చాలా మంది లోకస్తులు మన పూర్వీకులైన వాళ్ళు అసలు 7 అనే అంకెను పలకకుండా వాళ్ళు ఏదైనా లెక్క పెట్టేటప్పుడు కానీ ధాన్యాన్ని కొలిసేటప్పుడు కానీ వాళ్ళు ఎలా కొలిసేవారంటే ఒకట్లు రెండ్లు మూళ్ళు నాలుగులు
ఐదులు ఆరునొక్కటి ఎనిమిది అనేవాళ్ళు. ఆరు ఆరునొక్కటి ఎనిమిది, ఏడు అనే అంకెను పలికేవాళ్ళు కాదు. మరి మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు. ఆయన ధాన్యం కొలిసేటప్పుడు నేను ప్రక్కనే ఉండేవాడిని, ఆయన పెట్టే లెక్కను గమనిస్తూ ఉండేవాడిని. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దగ్గరకు వచ్చిన తర్వాత ఏడు అని చెప్పకుండా ఆరునొక్కటి ఎనిమిది అనేవాడు. ఆరు తర్వాత ఆరునొక్కటి వేసి తర్వాత ఎనిమిది. ఏ ఏడు అని పలకవా అంటే లోకములో ఉన్న వారికి ఏడు అనే అంకె ఇష్టం ఉండదు. కానీ బైబిల్లో ఏడుకు చాలా ప్రాధాన్యత ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ఏడు ముద్రలు, ఏడు సంఘాలు, ఏడు నక్షత్రాలు, ఏడు సువర్ణ దీపస్తంభాలు, ఏడు బూరలు, ఏడు కొమ్ములు, ఏడుగురు దూతలు, ఏడు తలలు, ఏడు తెగుళ్ళు, ఇలా ఏడును గురించి చాలా ఉన్నాయి. మళ్ళా చెప్తాను, ఏడు ముద్రలు, ఏడు సంఘాలు, ఏడు నక్షత్రాలు, ఏడు సువర్ణ దీప స్తంభాలు, ఏడు బూరలు, ఏడు కొమ్ములు, ఏడు తలలు, ఏడుగురు దూతలు, ఏడు తెగుళ్ళు, ఇలా ఏడు 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 అనే అంకే మనకు పదే పదే ప్రకటన గ్రంథంలో తటస్థిస్తూ ఉంటుంది, మనకు కనబడతూ ఉంటుంది చదువుతున్నప్పుడు. ఈ ఏడును గురించి మనం ఆలోచిస్తే ఇది ఒక భావపూరితమైన అంకే. దీని వెనక గొప్ప భావమే దాగి ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఏడు అని పలకటానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ అంకెను గురించి మాట్లాడినంత మాత్రాన మనకు నష్టం కలగదేమి, ఏ కీడు మనకు సంభవింపదు. ఏడు ఒక పరిపూర్ణమైన సంఖ్యగా దేవుడు మరి ఇష్టపడి మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలం. ఇకపోతే ఈ వచనంలో మనం ఆ ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు, ఇంతకీ ఏడవ ముద్ర ఏంటి, అసలు ఈ ముద్ర దేనికి సంబంధించినవి అని మనం ఆలోచిస్తే, పరలోకంలో తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. యోహాను గారికి కలిగిన దర్శనం అండది. యోహాను గారు దర్శనాన్ని చూస్తూ ప్రకటన గ్రంథాన్ని రాశారు కదా. ఆ దర్శనంలో పరలోకంలో ఒక సింహాసనం కనిపించింది ఆయనకి. ఆ సింహాసనముపై దేవుడు ఆసీనుడై కూర్చున్నాడు. ఆ కూర్చున్న ఆ దేవుని కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది. జాగ్రత్తగా మీరు గమనించగలిగితే పరలోకంలో ఒక సింహాసనం, ఆ సింహాసనముపై దేవుడు ఆసీనుడవడం, ఆసీనుడైన ఆ దేవుని కుడి చేతిలో ఒక గ్రంథం, లోపటను వెలుపటను వ్రాతగలిగి గట్టిగా ఏడు ముద్రలు వేసియున్న గ్రంథం పరలోకమందున్న తండ్రి చేతిలో యోహాను గారు చూశారు. ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఆ ముద్రల గురించి మనకు అక్కడ కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ప్రారంభవచనంలో మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండిని. పరలోకములో దేవుని కుడి చేతిలో ఒక గ్రంథం, ఆ గ్రంథము లోపల వెలుపట వ్రాత కలిగిన గ్రంథం. దాన్ని ఎవరు తీసుకోకుండా, దానిని ఎవరు విప్పకుండా ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్నది. అలాగే దేవుడు తన కుడి చేతిలో పట్టుకున్నాడు ఆ గ్రంథాన్ని. కుడి చేతులు అంటే కుడి చేతికి బలం ఎక్కువ. ఇప్పుడు ఆ గ్రంథాన్ని తీసుకోవాలి,
ఆ ముద్రలు విప్పి అందులో ఉన్నదాన్ని చూడాలి, సమాజానికి చెప్పాలి. ఎవరు ఆ గ్రంథపు ముద్రలు విప్పగలుగుతారు, ఆ ముద్రలు ఎవరు తీయగలుగుతారు, దాన్ని చూసే అధికారం ఎవరుకుందని ఒక శబ్దం వినబడినప్పుడు మూడు లోకాల్లో ఆ గ్రంథాన్ని తీసుకొని ఆ గ్రంథానికి ఉన్న ముద్రలని ఏడు ముద్రలు విప్పటానికి అర్హత ఎవరికీ లేకుండా పోయిందట. అయ్యో ఆ గ్రంథం ఎవరు విప్పుతారు, ఆ ముద్రలు ఎవరు తీస్తారు, అందులో ఉన్న మాటలు మనకు ఎవరు చెబుతారు, యోగ్యుడెవడు కూడా కనబడడం లేదు కదా అని యోహాను గారు ఏడవడం ప్రారంభించాడు. దేనికోసం? ఆ గ్రంథములో ఉన్న మాటల కోసం. ఎవరు చెబుతారు మనకు ఆ మాటలు అని ఏడుస్తున్నాడండి. ఎవరైనా వాక్యం కోసం ఏడ్చేవాళ్ళు ఉంటారా? వాక్యం కొరకు బాధపడేవాళ్ళు ఉంటారా? ఈరోజు మనుషులు ఎందుకు ఏడుస్తారంటే, ఎవడైనా సంపాదించుకుంటే ఏడుస్తారు, నాకు సంపాదన లేదని. ఎవడైనా ఇల్లు కడితే ఏడుస్తారు, ఎవరైనా బంగారం కొంటే ఏడుస్తారు, ఎవరైనా మంచి వాహనాలు కొనుక్కుంటే చూసి ఏడుస్తారు. అందుకే నన్ను చూచి ఏడవకురా అని వాహనం వెనక కనపడుతుంటుంది. అంటే నేను కొన్నానని నన్ను చూసి ఏడవకురా. ఎందుకు ఏడుస్తున్నారు ఈరోజు? వేటి కోసం ఏడుస్తున్నారు? వాక్యం కోసం ఎవరైనా ఏడుస్తున్నారా? నా కుటుంబ పరిస్థితులు బాగోలేవని, నా పిల్లల జీవితం బాగోలేదని, నా కుటుంబం క్రమంగా లేదని ఏడ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని వాక్యం అంటే యోహాను గారికి ఎంత ఇష్టం. ఆ తండ్రి చేతిలో ఉన్న గ్రంథానికి ఉన్న ముద్రలు, ఎన్ని ముద్రలు? ఏడు ముద్రలు ఎవరు విప్పుతారా అని ఆయన చూస్తున్నాడండి, బాధపడుతున్నాడు. ఇక దేవుని చేతిలో కూడా గ్రంథం ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే దేవుడు గ్రంథాన్ని చేత పట్టుకున్నాడు. ఈరోజు నిజంగానండి బైబిల్ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని రావడం చాలామందికి ఇబ్బందిగా ఉంది. ఏవేవో పట్టుకొని తిరుగుతావు, డబ్బు పట్టుకుంటావు, అన్నీ ఏమంటే లోక సంబంధమైనవన్నీ పట్టుకొని తిరుగుతావు, కానీ నీకు బైబిల్ పట్టుకొని రావడానికి ఎందుకు సిగ్గవుతుంది? దేవుని చేతిలో ఉంది గ్రంథం, మరి నీ చేతిలో ఉండొద్దా? చాలామంది దేవుని గ్రంథాన్ని పట్టుకొని రావడానికి బాధపడుతుంటారండి. దేవుని గ్రంథం దేవుని కుడి చేతిలో ఉంది, మరి నీ వరకు ఆ గ్రంథాన్ని దేవుడు తెచ్చాడు, దాన్ని పట్టుకోలేవా? అసలు దేవుని గ్రంథం మన చేతిలో ఉంటే మనకెంత ఘనతో తెలుసా? ఒక్కసారి కీర్తనల గ్రంథం 149వ కీర్తన 9వ వచనం చూడండి ప్రియులారా. 149వ కీర్తన 9వ వాక్యాన్ని చూడాలి. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచుల ఖడ్గమున్నది. ఏ ఖడ్గం అది? రెండంచుల ఖడ్గం అంటే ఏంటో? దేవుని వాక్యం, వాక్యానికి రెండంచులు పదునుందట. రెండంచులు గల ఖడ్గముతో పోల్చబడింది వాక్యం. వారి చేతిలో రెండంచుల ఖడ్గమున్నది, ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. అండర్లైన్ చేయండి. అంటే మన చేతిలో రెండంచులు గల ఖడ్గమైన బైబిల్ ఉంటే అది నీకు ఘనత. అది నీకు ఎంత ఘనత? బైబిల్ మన చేతిలో ఉంటే ఘనత. అవునండి, బైబిల్ నీ చేతిలో ఉంటే, జీవవాక్యాన్ని నువ్వు చేత పట్టుకుంటే దేవుడికి ఎలా కనిపిస్తావో తెలుసా? ఒక జ్యోతిలా కనిపిస్తావు, ఒక స్టార్లా కనిపిస్తావు నీవు. బైబిల్లో ఏముందండి? జీవ గ్రంథమును చేతపట్టి, అట్టి జనము మధ్య జీవ గ్రంథమును చేతపట్టి మీరు లోకమందు నాకు జ్యోతుల వలె కనబడుతున్నారు అన్నాడు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, పరలోకమందున్న సింహాసనం మందున్న దేవుని చేతిలో ఏముంది? గ్రంథం ఉంది. ఆ గ్రంథం ఎంత గొప్ప గ్రంథం ఆలోచించండి. అది నిన్ను పరలోకానికి నడిపించే గ్రంథం. లేఖనముల యందు మీకు నిత్య జీవమున్నది అన్నాడు. అది మన చేతిలో ఉంటే మనకు ఘనత. అది మన చేత పట్టుకొని లోకంలోకి వెళితే నువ్వు ఒక నక్షత్రం, నువ్వు ఒక స్టార్ దేవుని ముందు నువ్వు ప్రకటిస్తుంటే ఆ దేవుని మాటలు. ఆ దేవుని చేతిలో గ్రంథం ఉంది, ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్నాయి. ఇప్పుడు ఆ గ్రంథపు ముద్రలు విప్పటానికి ఎవరికి అర్హత లేకపోయేసరికి యోహాను గారు ఏడుస్తున్నారు. అప్పుడు మరొక దూత అంటున్నాడు, నీవేమీ ఏడవద్దు యోహాను,
ఆ దేవుని చేతిలో ఉన్న గ్రంథపు ముద్రలు విప్పుటకు ఒక ఆయన ఉన్నాడని చెప్తున్నాడు చూడండి ఆ మాటలు. ఏమండి ఎన్నో వచనం? ఐదో వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. ఆ ఏడు ముద్రలు ఆ దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకొని ఆ గ్రంథానికి ఉన్న ఏడు ముద్రలు విప్పగలిగిన యోగ్యులు ఎవరు అంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయన చేతికి వచ్చిందండి. ఎందుకంటే ఆయన ఎలా యోగ్యుడయ్యాడంటే క్రింద ఉంది ఏముందండి ఆ 9-10 వచనాలలో, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడువారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి. అంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టి తన రక్తాన్ని ధారపోసినందుకు ఏమండి ఆ తండ్రి చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకునే యోగ్యత ఆయనకు లభించింది. ఆ ముద్రలు విప్పే యోగ్యుడు ఆయనేనండి, ఆయనకే ఆ యోగ్యత ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ గ్రంథాన్ని తీసుకున్నారండి, ఒక్కొక్క ముద్ర విప్పుతున్నాడండి. ఎన్ని ముద్రలు ఉన్నాయి? ఏడు ముద్రలు. జాగ్రత్తగా వినాలి. ఈ ఏడు ముద్రల గురించి ఎందుకు చెప్తున్నానంటే ఏడవ ముద్ర విప్పినప్పుడు జరిగిందే మనం చదువుకున్నాం 8వ అధ్యాయంలో. అంటే యేసుక్రీస్తు వారు ఒక్కొక్క ముద్ర ఆ గ్రంథానికి ఉన్న ముద్ర విప్పుతుంటే భూమి మీద కొన్ని భయంకరమైన సంఘటనలు కొన్ని కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఇక ఒక్కొక్క ముద్ర విప్పుతూ 7వ ముద్ర వరకు వచ్చాడు. ఇప్పుడు 8వ అధ్యాయానికి వద్దాం. 8వ 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం. ఆయన అనగా యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పినప్పుడు ఏం జరిగింది? పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దమైపోయిందటండి. ఆహా, 7వ ముద్రను ఆయన ఎప్పుడైతే విప్పేశాడో ఆ ముద్రను విప్పగానే పరలోకంలో నిశ్శబ్ద వాతావరణం, పరలోకంలో నిశ్శబ్దం. ఎంతసేపు? సుమారు అరగంట సేపు. అక్కడ అదే ఉంది కదండి, ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. నిశ్శబ్ద వాతావరణం ఎక్కడ? పరలోకంలో. అసలు పరలోకంలో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా? అసలు నిశ్శబ్దం అనేది కనబడకుండా రాత్రింబవళ్ళు దేవదూతలు పరలోకంలో దేవుని సింహాసనం ముందు ఏం చేస్తారో తెలుసా? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. జాగ్రత్తగా బైబిల్ ఆలోచించాలి మీరు. పరలోకంలో ఉన్న ఆ దేవుని సింహాసనం ఎదుటున్న దూతలు ఆ దేవుని దగ్గర నిలుచుండి వాళ్ళు రాత్రింబ వాళ్ళు మానకుండా వాళ్ళు మాట్లాడుతుంటారట, పెద్ద పెద్ద కేకలు వేస్తుంటారట, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ దేవుణ్ణి పొగుడుతూ ఆయన ఘనపరుస్తూ ఉంటారు పరలోకంలో. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. పరలోకంలో ఏం జరుగుతుందో చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చదువమ్మా. ఈ 4 జీవులలో ఏమండి, పరలోకంలో 4 జీవులు ఉన్నారట, దూతలే వాళ్ళు. ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడయ్యుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా. ఏంటండి పరలోకపు వాతావరణం? వాళ్ళు మానక రాత్రింబవళ్ళు ఏమంటున్నారు చెప్పండి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వాళ్ళు మానక చెబుతుంటారట, మానకుండా చెబుతుంటారట. ఎప్పుడు 24 అవర్స్ రాత్రి పగలు అనేది తేడా లేకుండా ఆయన ముందు మాట్లాడే మాటలండి. అంతేకాదు ఇంకా ఏమంటున్నారు వాళ్ళు? ఆ దేవునికి యుగయుగములు మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు కలగాలని ఆ జీవులు కీర్తించుచూ ఉంటారట. ఒక ప్రక్క పాటలు,
ఒక ప్రక్క ఆయనను పొగడతలతో ముంచెత్తటం, ఇది పరలోకపు వాతావరణం. యెషయాగ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఇదే సందర్భం ఉంటుంది. ఒకసారి చూద్దాం. యెషయాగ్రంథం 6వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి మీరు చూడగలిగితే పరలోకపు వాతావరణం గురించి అక్కడ ఏం జరుగుతుందో యోహాను గారు, క్షమించండి యెషయా గారు, తన దర్శనంలో చెప్తున్నారు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఎవరు చూస్తున్నారండి? ప్రకటన గ్రంథంలో దర్శనమేమో యోహాను గారిదైతే, ఈ యెషయా గ్రంథంలో యెషయా గారు చూసిన దర్శనాన్ని రాస్తున్నారు. యెషయా గారే రాస్తున్నారు. ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన కాళ్లను కప్పుకొనుచు, 2 రెక్కలతో ఎగురుచుండెను. వారు సైన్యములకధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడపకమ్ముల పునాదులు కదులుచు మందిరము దోమము చేత నిండగా. ఇది పరలోకంలో జరుగుతున్న ఏమండి దృశ్యం. ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది పరలోకంలో? ఆ సింహాసనం ముందు దేవదూతలట 6 రెక్కలు కలిగిన శరాపులు, 6 రెక్కలు కలిగిన ఆ 4 జీవులు, వీరు ఏం చేస్తున్నారు? దేవుని ముందు నిలుచుండి మా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయనకు మహిమ, ఆయనకు ఘనత, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అని మానక రాత్రింబవళ్ళు ఆయన్ను పొగుడుతూ ఉన్నారండి. ఆయనను ఘనపరుస్తూ ఉన్నారు, ఆయనను కొనియాడుతూ ఉన్నారు, ఆయనను స్తుతిస్తూ ఉన్నారు, ఆయనను పొగుడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు? రాత్రి పగలు. మరి ఇది ఇలా ఉంటే మనం 8వ అధ్యాయంలో ఏం చూసాం? ఇలా పొగుడుతున్న సమయంలో ఒక అరగంట సేపు మాత్రం నిశ్శబ్దమైన వాతావరణం. ఇక వీళ్ళందరూ ఇలాంటి కేకలు వేయటం అంతా మానేసి నిశ్శబ్దం అంటే ఏంటి? ఇంక శబ్దం లేదు, ఎవరు మాట్లాడటానికి వీలు లేదు. అందరూ కూడా అప్పటి వరకు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవునికి గాన ప్రతిగానములు చేస్తున్న వీళ్ళంతా నిశ్శబ్దమై ఊరుకున్నారట ఒక అరగంట సేపు. బైబిల్ ఎంత బాగుందండి! చాలా మంచి సంగతులు ఉన్నాయండి. మనందరం ఇవన్నీ నేర్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవరు నేర్పిస్తారు? నేర్చుకోవాలి మనం దేవుని సన్నిధిలో. ఎందుకు అరగంట సేపు నిశ్శబ్దం? ఎందుకు దూతలందరూ కూడా మాట్లాడకుండా మౌనులైపోయారు? అసలు ఆ అరగంట సేపట్లో ఏం జరిగింది? ఎందుకు ఆ నిశ్శబ్దమైన వాతావరణం? మనం ఆలోచన చేయాలి. రాత్రింబవళ్ళు మానక ఇలా ఘనపరుస్తున్న వీళ్ళందరూ కూడా ఆగిపోయారటండి. ఆగిపోయారట. ఈ లోపల ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం అరగంట సేపు నిశ్శబ్దం కాగానే ఏం జరుగుతుంది? అంతటా 2వ వచనం 8వ అధ్యాయం 2వ వచనం, అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచిదిని. యోహాను గారికట ఈ నిశ్శబ్దమైన వాతావరణంలో ఆయనకు కనిపించింది ఒక 7 దూతలు. ఆ దేవుని ఎదుట నిలుచున్నారట 7 దూతలు. వారిని చూచి తిని వారికి 7 బోరలు ఇవ్వబడెను. ఈ నిశ్శబ్దమైన ఈ అరగంట సమయంలో ఏం జరుగుతుంది అంటే యోహాను గారు చూస్తున్నారు 7 దూతలను. వాళ్ళకి 7 బోరలు ఇవ్వబడ్డాయట. బోర దేనికి సూచనగా ఉందంటే ప్రకటనలకు సూచనగా ఉంది. ప్రకటించటం, ఏదో ఒక విషయాన్ని చెప్పటానికి సిద్ధపడుతున్నట్టుగా కనిపించడం లేదా? ఆలోచించండి. ఇక 7 దూతలు అలా నిలబడ్డారట, వాళ్ళకు బోరలు ఇవ్బడ్డాయట. ఈ లోపల ఏం జరిగిందంటే 3వ వచనంలో, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చాడట అక్కడికి. బాగా వినాలి. పరలోకం, ఆ పరలోకంలో సింహాసనంపై దేవుడు, ఆ చుట్టూ దూతలు, వాళ్ళు ఆయన చుట్టూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగుడుతుండగా ఒక నిశ్శబ్దమైన వాతావరణం అరగంట సేపట్లో జరిగింది. ఈ అరగంట సేపట్లో దేవుని సింహాసనం ముందుకు ఒక 7 దేవదూతలు ముందుకు రావడం, వాళ్ళకి 7 బోరలు
ఇవ్వబడడం, ఆ ఏడు బోర్లు చేత పట్టుకుని వాళ్ళు ఉండగానే మరొక దూత రావడం, సువర్ణ ధూపార్తి పట్టుకుని వచ్చాడట. ఒక దూత ఏం పట్టుకొచ్చాడు? సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత అక్కడికి వచ్చి, అక్కడ ఒక బలిపీఠం ఉంటే ఆ బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న ఆ సువర్ణ బలిపీఠము పైన, సువర్ణ బలిపీఠం అంటే బంగారుతో చేయబడిన బలిపీఠం, ఆయన చేతిలో ఉన్న దూత చేతిలో ఉన్న ధూపార్తి కూడా ఎలాంటిది? సువర్ణ ధూపార్తి. అంటే సువర్ణ ధూపార్తి తీసుకొని వచ్చి ధూపం వేయటానికి వచ్చిన ఆ దూత చేతిలో ఏముంది? సువర్ణ ధూపార్తి. అతను ఎక్కడికి వచ్చాడు? సువర్ణ బలిపీఠము దగ్గరికి వచ్చాడు. బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై. పరిశుద్ధులు ఎవరండి? మనమందరం పరిశుద్ధ జనం. యేసు రక్తంలో కడుగబడిన మన పేరేంటి? పరిశుద్ధ జనం. పరిశుద్ధ జనముగా ఉన్న మనం ప్రతిరోజు ఏం చేస్తాం? ప్రార్థనలు చేస్తాం. మనం అనుకుంటాం మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ మన ప్రార్థన ఎవరు పట్టించుకుంటారు? నిజంగా దేవుడు వింటాడా? ఆ దేవుడు మనకు సమాధానం ఇస్తాడా? ఆ దేవుని వల్ల మనకు సహాయం దొరుకుతుందా? నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా అని రకరకాల అనుమానాలతో మనం ఉంటుంటాం. అవునా? నేను ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తుంటే ఆయన వినడం లేదా? నాకెందుకు ఆయన సహాయం చేయటం లేదు? ఏంటి నా ప్రార్థన ఆయన దగ్గరకు పోవడం లేదా? ఏంటి నా ప్రార్థన ఆయన తీసుకోవడం లేదా అని రకరకాలుగా మనం ఆలోచించి బాధపడుతుంటాం. ఒక మంచి విషయం మనం నేర్చుకోబోతున్నాం ఈ యొక్క సందర్భంలో. ఈ అరగంట సేపు ఈ వాతావరణంలో ఏం జరుగుతుంది? ఆ సువర్ణ ధూపార్తిని చేత పట్టుకుని వచ్చిన దేవదూత సువర్ణ బలిపీఠము దగ్గర నిలుచున్నాడట. ధూపార్తిని తీసుకుని వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆ సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై. ఏం కలుపుటకై అంటే పరిశుద్ధుల ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అంటే పరిశుద్ధుల ప్రార్థనలతో ఇంకొకటి కలపాలట ఆ దూత, ధూప ద్రవ్యములు. ధూపం వేసేటప్పుడు ఏముండాలి? ఆ ధూపం వేసేటప్పుడు పొగ, మంచి సువాసనతో కూడినటువంటి ఆ పొగ రావాలి అంటే దానికి ధూప ద్రవ్యాలు ఉంటాయి. అవునా? అక్కడక్కడ మనం చూస్తుంటాం ధూపాలు వేయటం. ఆ ధూపానికి సంబంధించిన ఆ వస్తువులు అందులో వేయగానే, ఆ నిప్పుల మీద వేయగానే పొగ అనేది చూడండి, ఓ అలా వస్తుంటుంది సువాసన. సువాసన ఏమండి? అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ ఏమండి అంటే ఆ ధూపములో ఆ ధూప ద్రవ్యాలు వేయగా ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి ఆ పొగలాగా పైకి లేచి దేవుని సన్నిధిని ఆ ప్రార్థనలు చేరాయట. వా, భలే ఉందండి. ఆ ధూప ద్రవ్యములు ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పులపై వేయగా అందులో నుంచి ఒక పొగ, అలా పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పొగతో కలిసి ఆ పరిశుద్ధుల ప్రార్థనలు ఆ ధూప ద్రవ్యముల పొగతో కలిసి ఆ పరిశుద్ధుల ప్రార్థనలు అలా దేవుని సన్నిధికి చేరుతూ ఉన్నాయటండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద ఉన్న దేవుని పిల్లలమైన మనం ప్రతినిత్యము ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థించవలసిన బాధ్యత మనది కదా. ఆ రోజు మొదటి శతాబ్దంలో బాప్తిస్మం తీసుకున్న సంఘం ఏం చేసింది? అపోస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో వాళ్ళు ఎడతెగకుండా ఉండేవాళ్ళు. దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రార్థన చేయాలి, దేవుని పని కూడా చేయాలి. ఇంతకీ ఆయన చేతికట ఏమివ్వబడ్డాయి? ధూప ద్రవ్యములు. ఆ ధూప ద్రవ్యములు వేయగానే ఆ ధూప ద్రవ్యములు పొగ పైకి వస్తుంది. ఆ పొగతో పాటు ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి చేరుతున్నాయి. ఇంతగా ధూప ద్రవ్యములేంటి? ఆ ధూప ద్రవ్యములతో కలిసిపోతుంది ప్రార్థన. ధూప ద్రవ్యముల పొగతో ఏం కలిసింది? ధూప ద్రవ్యముల పొగ, దానితో కలిసి పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళుతున్నాయి. ఇంతకీ ధూప ద్రవ్యాలేంటి? ఈ పొగతో కలిసిపోయే ఆ ప్రార్థన ఎక్కడికి వెళుతుంది అంటే దేవుని దగ్గరికి. ఈ సందర్భం మీకు అర్థం కావాలంటే ఆ ధూప ద్రవ్యములు ఏమిటో, అసలు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి ఎలా చేరుతుందో తెలియాలంటే అపోస్తుల కార్యాలకు మనం వెళ్ళాలి. అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనము నుండి
ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు. ఏం చేస్తున్నాడండి? ప్రజలకు బహు ధర్మము చేయుచు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూసారా ఏం చేస్తున్నాడు? ప్రజలకు బహు ధర్మాలు చేస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి. ప్రజలకు చేసే ధర్మం, అంటే దేవుని పిల్లలైన వారికి ఆయన చేసే ధర్మం, తర్వాత ఆయన చేసే ప్రార్థన. మనకు ఆ బలిపీఠం దగ్గర ఏమండి అక్కడ ఏం కనిపించాయి? ధూపం వేయటానికి ఏమండి ధూప ద్రవ్యములు ఇవ్వబడ్డాయి. ఆ ధూప ద్రవ్యముల పొగ అలా లేస్తుంది, వాటితో పాటు పరిశుద్ధుల ప్రార్థనలు కూడా వెళుతున్నాయి. అంటే మనం చేసే ధర్మకార్యాలు కూడా దేవుని సన్నిధికి వెళతాయి. ధూప ద్రవ్యములు అన్న చోట మీరు ఆలోచించండి, మనము దేవుని పిల్లలకు చేసే సహాయాలు, దేవుని కొరకు మనం చేసే కార్యాలు, అవి కూడా మన ప్రార్థనలతో పాటు, అంటే మనం చేసే కార్యక్రమాలు దేవుని దగ్గరికి వెళ్తాయి. అంతేనండి, దేవుని పని అనగానే, సెమినార్ అనగానే, సభలు అనగానే మనం దేవుని కోసం ఎంత త్యాగమైన మనసుతో వాగ్దానాలు చేస్తుంటామండి, ఎంత ఖర్చు పెట్టి దేవుని కోసం కార్యక్రమాలు చేస్తుంటాం, అవి అన్నీ వ్యర్థమైపోయేవి కాదు. ఆ ధూప ద్రవ్యముల పొగ ఎలాగైతే పైకెళుతుందో నీ కార్యక్రమాలు కూడా, నువ్వు చేసిన కార్యక్రమాలు, నువ్వు చేస్తున్న ప్రార్థన, ఈ రెండు దేవుని సన్నిధిని చేరుకుంటాయని మీరు తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మనం చేసేది, మనం దేవుడికి ఇచ్చేది ఏది వ్యర్థం కాదు, అది దేవుని సన్నిధికి చేరుతుంది. ఆ తర్వాత క్రిందకు వస్తే పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూడగా తేరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను, ఇక్కడ చూడండి అంటలేం చేయండి, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఏమండి అక్కడ బలిపీఠము మీద నుండి దేవుని సన్నిధికి చేరుతున్నవేంటి? ధూప ద్రవ్యముల పొగ, పొగతో కలిపిన ఆ ప్రార్థనలు. అంటే మనం చేసే కార్యక్రమాలు, మనం చేసే ప్రార్థన, ఇవి దేవుని సన్నిధికి చేరుతున్నాయి. ఆ రెండు కలిసి దేవుని సన్నిధిని చేరాయి. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవదూత, నీ ప్రార్థనలను అంటలేం చేయండి. దూత ఏమంటున్నాడు? దూతే చెప్తున్నాడండి, ఇదంతా దూతల సమక్షంలో జరిగేది కదండి, ఈ ప్రార్థనలు ధర్మకార్యాలన్నీ వెళుతున్నాయి కదా. దూత అంటున్నాడు, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అంటే ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, పరలోకంలో దూతలందరూ పొగుడుతుండగా మనమేమో ఇక్కడ దేవుని కోసం కార్యక్రమాలు చేస్తూ ప్రార్థిస్తుండగా దేవుడట అక్కడ దూతలు పొగుడుతుంటే ఆ పొగడతలను ఆపి, ఆగండి నా పిల్లలు ప్రార్థన చేస్తున్నారు, ఆగండి నా పిల్లలు ధర్మకార్యాలు చేస్తున్నారు, ఆగండి నాకు సంబంధించిన సత్క్రియలు వాళ్ళు చేస్తున్నారు, ఇవన్నీ నేను చూడాలని దేవుడు మన ప్రార్థనలకు మనం చేసే కార్యక్రమాలకు సమయాన్నిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. పొగుడుతున్నారులే, రాత్రింబవళ్ళు మానకుండా పొగుడుతున్నారు అని పొగడతలతో ఆయన ఏమండి మురిసిపోవడం లేదు. మీ పొగడతలాపండి, నా పిల్లలు చేసే కార్యాలు నేను వినాలి, నేను చూడాలి అని దేవుడు మన కార్యాలకు మన ప్రార్థనలకు సమయాన్ని హెచ్చిస్తున్నాడన్న సంగతి, ఆ సత్యం మనకు తెలియాలి. నా ప్రార్థన దేవుడి సన్నిధికి పోతుందా? నేను ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నాను కదా, ఇవి దేవుడి సన్నిధికి వెళతాయా అని మీరు అనుకుంటున్నారా? మనం చేసే కార్యాలతో పాటు మన ప్రార్థనలు కూడా వెళతాయి. అంటే దేవుని కోసం మనం ఏం చేయాలి? దేవుని కార్యాలు చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందో దావీదు గారు చెప్తున్నారు చూడండి, కీర్తనల గ్రంథం 141వ కీర్తన. 141వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి ప్రియులారా. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను,
నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాటలకు చెవియొగ్గుము. నా ప్రార్థన నీకు ఎలా ఉందంటే ధూపము వలెను అన్నాడు. చూడండి, అండర్లైన్ చేయండి. నా ప్రార్థన నీ సన్నిధిలో ఎలా ఉందంటే ఒక ధూపము వేయబడుతున్నట్టుగా ఉంది. నా ప్రార్థన ధూపము వలెను అమ్మా, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. ముగింపు కూడా బాగుండాల. అంగీకారములగునుగాక అంటే దేవుడు అంగీకరిస్తాడా? మనం చేసే ప్రార్థన అంగీకరిస్తాడా? అవునండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అనుకుంటా ఉంటాం నా ప్రార్థనకు దేవుడు పెద్దగా సమయం ఏమిస్తాడు, ఆ దూతలు అందరూ పొగుడుతున్నారు కదా, అందులో పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై ఉన్నది ప్రకటన గ్రంథంలో. అంటే పరిశుద్ధులందరి ప్రార్థన దేవుడు వింటాడు. ఏమండి, మీరు చేస్తే ప్రార్థన వినడా? మా దగ్గరకు వచ్చి మీరే చేయండి అంటారు, కానీ మీరు పరిశుద్ధులు కదండి, మీ ప్రార్థనలకు కూడా విలువ ఉంటుంది. ప్రియులారా, దైవ సేవకుల ప్రార్థన, దేవుని పిల్లలందరి ప్రార్థన దేవుడు వింటాడన్న సత్యాన్ని మీరు గ్రహించాలి. ఇక దేవుడు మన ప్రార్థన వింటాడు. అది ధూపం వేసేటప్పుడు ఆ పొగలాగా మన ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళిపోతుంది. కానీ ఏది పడితే అది అడక్కండి, ఏది పడితే అది అడక్కండి. దేవుడిని అట కొంతమంది ఏమంటే వాళ్ళ సుఖాల కోసం అడుగుతుంటారట. కొన్ని యాకోబు పత్రిక 4:3 యాకోబు పత్రిక 4:3 మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక. ఆయన వింటాడు కానీ మాత్రం సహాయం మాత్రం చేయడు. అది నీ ప్రార్థన అయితే పోద్ది, ఏంటి ఎలా అడుగుతున్నారు వీళ్ళు అనుకుంటాడు. నీకు మాత్రం సహాయం చేయడు ఆయన. ఎందుకు అడిగావు నీవు? దురుద్దేశంతో నీ భోగముల నిమిత్తమై అడిగావు. భోగములు అంటే సుఖం. నీ సుఖాల కోసం, నీ ఆనందం కోసం, నీ మెప్పుల కోసం, నీ గొప్పల కోసం దేవుడు నడక్కో. మన ప్రార్థన దేవుడు తీసుకొని ఆయన విని నీ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వాలి అంటే, నీ ప్రార్థనకు ఆయన సమాధానం ఇవ్వాలి అంటే, నీకు సహాయం చేయాలంటే నీ ప్రార్థన ఎలాంటిదై ఉండాలో తెలుసా? ఒకసారి 5:14 చూడండి ప్రియులారా. అందరూ చూడండి, 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా. వాళ్ళని విడగొట్టున్నాను, ఒక పక్క ఒకళ్ళని కూర్చోబెట్టండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నది. ఏ చూసారా, ఎలా అడగాలి? ఆయన చిత్తానుసారముగా. ఆయన చిత్తం ఏంటి? మనుషులందరూ రక్షణ పొందాలి. ఆయన రక్షణ కోసం నువ్వు అడుగు, ప్రభువా నీ ప్రజల రక్షణ కోసం నేను ఒక మీటింగ్ చేయాలి, నాకు సహాయం చేయి ప్రభువా. నీ ప్రజల బాగోగుల కోసం నేను ఏదో చేయాలి, సహాయం చేయి ప్రభువా. ఇదిగో నీ ప్రజలు అందరూ కూడుకోవడానికి నేను ఒక చర్చి బిల్డింగ్ కడుతున్నాను, సహాయం చేయి ప్రభువా. ఇదిగో నీ నామ ఘనత కొరకు, నీ నామ మహిమార్థమై నేను ఇది చేస్తున్నాను, మంచి సభ పెట్టిస్తున్నాను, నాకు సహాయం చేయి ప్రభువా. నా దగ్గర ఏమీ లేకపోతే నీకు ఎలా చేయగలను నేను? నీకోసం నేను ఎలా చేయగలను? నాకు నా కుటుంబానికి అవసరమైనది, అలాగే నీ పనులకు నేను చేయగలిగినది నీవు నాకు సహాయం చేయమని అడగండి. మీకు వెంటనే దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థనలు పోతాయి, మరి ఆ ప్రార్థనలు వినొద్దా? ఆయన విని నీకు సహాయం చేయొద్దా? వింటాడు. సహాయం చేయాలంటే ఆయన చిత్తానుసారమైనదై ఉండాలి నీ ప్రార్థన. ఆయన చిత్తానుసారముగా ఉండాలి. అంతేగాని నేను గొప్పవనై పోవాలి ప్రభువా అంటే అలా? ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను తలగా ఉంచుతానన్నవే కానీ తోకగా ఉంచనన్నావు కదా, మా ఇంటి పక్కోడికి 10 ఎకరాలు ఉంది ప్రభువా, మరి వాడికి నేను తలగా ఉండాలి అంటే ప్రభువా నాకు 1 ఎకరమైన ఎక్కువ ఉండాలి కాబట్టి నాకు 11 ఎకరాలు ఇచ్చేయి ప్రభువా. 9 ఇచ్చినా తోకనైపోతాను ప్రభు అంటున్నాడండి. అంటే వాడికంటే 1 ఎకరం తక్కువ ఉన్నా నేనేమైపోతాను? తోకనైపోతాను. అంటే ఇప్పుడు వాళ్ళకు 10 ఎకరాలు ఉంటే మనకు ఎంత ఉండాలా?
11 ఎకరాలు ఉండాలని చెప్పి ఆయన ఆలోచన. మరి ఇంటి వెనకొన్నోడికి 50 ఎకరాలు ఉంటే 51 అడుగుతావు. మనకి హద్దుపద్ది ఏముందండి నోటికి? కొంతమంది అడుగుతుంటారండి, ఏది పడితే అడుగు అది అడుగుతుంటారండి. దేవుని దగ్గర మనం ఏది అడగాలో కూడా మనకు తెలియాలి. ఏది పడితే అది అడగకో, ఏది పడితే అది అడగకో. ఆయన చిత్తానుసారముగా అడుగు, ఆయన నీకు సహాయం చేస్తాడు. వింటాడా మన ప్రార్థన? వింటాడు. రాజుల మొదటి గ్రంథం సొలొమోను గారు మందిరం కట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనంలో మందిరాన్ని కట్టిన ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి, అంటే నీ వైపు తిరిగి, ఈ స్థలము తట్టు ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినునప్పుడెల్లా మమ్మును క్షమించుము తండ్రి. బా, ఎంత మంచి మాట అండి. మా ప్రార్థనలు వినయ్యా, మమ్మల్ని అంగీకరించు ప్రభువా, మా పొరపాట్లు ఏమైనా ఉంటే మన్నించు ప్రభువా అని అడుగుతున్నాడండి. అంటే దేవుడు మన ప్రార్థన వింటాడా? వింటాడు. ఆయన వినే విధంగా ఉండాలి మన ప్రార్థన. ఏమైనా తప్పులుంటే క్షమించు ప్రభువా. ఏమైనా ప్రార్థన చేసేటప్పుడు ఏమైనా పొరపాట్లు చేసి ఉంటానేమో, నన్ను క్షమించు ప్రభువా అంటే తప్పేంటండి? ఆ మాట అనగానే వామో ఈయన ఎన్ని పొరపాట్లు చేశాడు అంటారా మనల్ని? మన బ్రతుకులో ఎన్నో తెలిసి తెలియక మనం అవునా పొరపాట్లు చేస్తూనే ఉంటాం. సొలొమోను గారు ఎంత మంచివాడండి. ఏమండి ఆయన అడిగితే దేవుడు అంగీకరించాడా? నీకేం కావాలి సొలొమోను అంటే నాకు జ్ఞానం ప్రసాదించు ప్రభు అన్నప్పుడు ఎవరికి లేనంత జ్ఞానం ఇచ్చాడండి. ఇచ్చాడా? ఇచ్చాడు. అంటే దేవుడు మన ప్రార్థనలు వింటాడు అనడానికి నిజంగా ఇవన్నీ ఎంత చక్కని ఉదాహరణలుగా ఉన్నాయో చూడండి. అంటే మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే అది దేవునికి అనుకూలమైనదే ఉండాలి. సొలొమోను గారు చేసిన మనవట ప్రభువునకు అనుకూలమాయను. అంటే నీ ప్రార్థన అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వాలి అంటే అనుకూలంగా ఉండాలి. నీకు అనుకూలం కాదు, నీకు అనుకూలంగా ఉండకూడదు అది. దేవునికి అనుకూలమైన ప్రార్థన చెయ్యి, దేవునికి అనుకూలంగా ఉన్న ప్రార్థన చెయ్యి. పరలోకంలో ఏం జరుగుతుంది? ఆ దూతలు నిజంగా చేస్తున్న కార్యాన్ని మనం చూస్తుంటే ఏమండి వాళ్ళు పొగుడుతుంటే నిజంగా దేవుడు అరగంట సేపు, అరగంట సేపు అంటే ఏదో ఒక అరగంటే ప్రాధాన్యతనిస్తాడని అనుకోకండి. ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి మాట రూపకలంకారంగా చెప్పబడిన మాట. అంటే దాని వెనక ఎంతో భావం ఉంటుంది. అరగంట అంటే దేవుడు ఎంతో సమయాన్ని మన కొరకు కేటాయిస్తున్నాడు. ఏమండి దేవుడు మన ప్రార్థనలకు సమయాన్ని కేటాయిస్తున్నాడని తెలుసుకోండి. మనం చేసే ధర్మకార్యాలు చూడడానికి ఆయన ఒక సమయాన్ని కేటాయిస్తున్నాడు చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, మనం చేసే ధర్మకార్యాలని చూసారా? ఏమండి భేదవాళ్ళకి సహాయం చేయటం, ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టడం, బట్టలు లేని వాళ్ళకు బట్టలు ఇవ్వటం, పరిశుద్ధుల అవసరాలు తీర్చటం, పరిశుద్ధుల యొక్క ఏమండి అవసరాల కోసం మనం పాటుపడటం, వాళ్ళకి కాస్తంత భోజనం పెట్టడం, మంచి మాటలు చెప్పించటం, రక్షణ కోసం మంచి సభలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఇవి ఎలా కనిపిస్తున్నాయంటే ధూపద్రవ్యాలు. అవునా? ఆ బలిపీఠము పైన ఆ నిప్పుల మీద పోసే ధూపద్రవ్యాలు ఉన్నాయే, ఆ ధూపద్రవ్యములు అలా వేయగానే ఆ ధూపద్రవ్యములు పొగలా లేస్తుంది. అంటే ఆ ధూపద్రవ్యములు పొగలాగా అలా దేవుని సన్నిధిని చేరుతుంటే ఆ పొగతో పాటు కలిసినవి ఏంటంటే పరిశుద్ధుల ప్రార్థనలు. అంటే మన కార్యాలు మన ప్రార్థనలు అన్నీ దేవుని సన్నిధికి అలా చేరుకుంటున్నాయి. మన ప్రార్థనలకు మన ధర్మ కార్యాలకు ఆయన సమయాన్ని హెచ్చిస్తున్నాడు. మనం అలా దేవుని పనికి వెళ్తుంటే దేవుడు పరలోకంలో ఆగండి నా పిల్లలు పలానా ప్రాంతానికి వెళ్తున్నారు సువార్తకి, ఎంత ఆనందం అండి దేవుడికి. ప్రియులారా ప్రార్థన ఒకటే కాదండి, దేవుని పని చేయాలి. చాలామంది ప్రార్థనలు చేరుతున్నాయి అనుకుంటున్నారు, ప్రార్థనతో పాటు మనం చేసే కార్యాలు కొర్నేలి యొక్క ధర్మ కార్యాలు కొంచెం బయటికి వెళ్ళాలి చూడండి. నన్ను మనం చేసే ధర్మ కార్యాలు అలాగే మనం చేసే ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి
వెళ్ళతున్నాయి. అంటే దేవుని పని చేయాలి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన కూడా చేయాలి. వింటాడా? వింటాడండి. ఆయన వింటాడు. పరిశుద్ధుల యొక్క ప్రార్థనలకు ఆయన చెవియొగ్గుతున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వచనం చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వచనం. ఏలియా మనవంటి స్వభావము గల మనుషుడే, వర్షం పడకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం పలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. అంటే ఏలియా ప్రార్థన విన్నాడా? విన్నాడా? దేవుడు విన్నాడు. ఏమండి, ఒక మనిషి చేసిన ప్రార్థనకు ఎంత విలువనిస్తున్నాడండి దేవుడు? ఆ ప్రార్థనకు ఎంత ప్రత్యేకత ఉందండి. ఏమండి, వాస్తవానికి మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తామంటే, వర్షాలు ఇవ్వండి ప్రభువ, పంటలు పండేటట్టు చేయండి ప్రభువ అంటాం. ఆయన కొంచెం రివర్సులో చేశాడు. ఎలా చేశాడు? వీళ్ళకి బాగా పంటలు పండుతుంటే బాగా తిని నిన్ను గురించి పట్టించుకోవట్లేదు ప్రభువ, నీకోసం బ్రతకట్లేదు, నీ కార్యాలు చేయటం లేదు. ఇలాంటి వాళ్ళకి పంటలు అవసరమా? అసలు వర్షం అవసరమా? వర్షం ఆపితే పంటలు పండకుండా పోతాయి. ఆకలి బాధకు వాళ్ళే మనసు మార్చుకుంటారు, నీ వైపైనా తిరుగుతారు. వీళ్ళకి బుద్ధి రావాలంటే నువ్వు వర్షం పడటం అనే దాన్ని ఆపేయాలని దేవుడికి ప్రార్థన చేశాడు. అది కూడా ప్రజల రక్షణను ఉద్దేశించే. అంటే మనం అన్నీ ఉన్నప్పుడు పట్టించుకోం కదా, ఏమీ లేకపోతే ఎంత ఆధారపడతాం దేవుని మీద. వీళ్ళందరూ నీ వైపు తిరగాలంటే నువ్వు ఇలా చేయాలి ప్రభువా అని దేవుణ్ణి అడిగితే, ఆ ప్రార్థన విని ఆయన వర్షం పడకుండా చేశాడట. మళ్ళీ వాళ్ళందరూ మనసు మార్చుకొని దేవుని వైపు చూసినప్పుడు, ప్రభువా మళ్ళీ మనసు మార్చుకున్నారులే, వాళ్ళకు వర్షం ఇచ్చేయనంటే మళ్ళా భూమి మీద వర్షం కురిపించాడట. ఆపమంటే ఆపటం, పంపమంటే పంపటం. ఏంటండి, ఒక మనిషి చేసిన ప్రార్థనకు పరలోకంలో ఎంత విలువనిస్తాడా దేవుడు? అవునండి. యెహోషువ ప్రార్థన చేశాడు, అవునా? దేవుని నామ ఘనత రావాలని, ఈ శత్రువులందరినీ కూడా హతమార్చాలి, ఈ సూర్యుడు అస్తమించే లోపల దేవుని కోసం ఒక గొప్ప విజయాన్ని నేను సాధించాలనుకుని ఆయన ఒక ప్రార్థన చేశాడు దేవునికి. ప్రార్థన చేసి, దేవునికి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అవకాశం ఇచ్చాడు. అప్పుడు సూర్యునితో మాట్లాడుతున్నాడు. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. చూసారా, ఈ ప్రార్థన కూడా దేవుడు తీసుకొని ఈ యెహోషువ, ఈ అలాగే యెహోషువతో ఉన్న దేవుని పిల్లలైన వారు శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. చూసారా, అంటే ఆయన ప్రార్థన సూర్యుణ్ణి నిలిపింది, చంద్రుణ్ణి ఆపగలిగింది. ఎవరు ఆపారు? పరలోకమందున్న దేవుడు విని ఆ సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆపాడు. అంటే మనిషి ప్రార్థనకు ఎంత విలువ ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. మనం క్రైస్తవ సహోదరులు పాడుతుంటారు, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. ఆకలి బాధతో ఉన్న ఇశ్రాయేలీయుల కోసం మోషే గారు ప్రార్థించాడట. ఆ ప్రార్థన విని దేవదూతలు పొగుడుతున్నా, దేవుని పిల్లలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క కేకలు ఆపేసి పరలోకంలో ఏం జరుగుతుంది? ఆ కేకలు ఆపేసి మన ప్రార్థన వింటున్నాడండి. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఏమండి, ఒక ఎమ్మెల్యే గారు, ఒక ఎంపీ గారు, లేకపోతే ఒక ముఖ్యమంత్రి మన ప్రాంతానికి వచ్చాడు అనుకోండి. ఒక సభ జరుగుతుంది. ఆ సభ జరిగేటప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంటారు కదా, ఏమంటే ఆయనకు జేజేలు పలుకుతుంటారు. అలా కేకలు వేస్తున్న సమయంలో ఆ సభలో ఎవరైనా, మరి ఎవరైనా అవసరత కోసం వచ్చి పెద్ద కేక పెట్టి, అయ్యా నేను ఇబ్బందిలో ఉన్నానయ్యా, నాకు కొంచెం సహాయం చేయండి అంటే, అప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఏం చేస్తాడు? కొంచెం ఆగండి, కేకలు కేకలు ఆపండి, అమ్మ నువ్వు వచ్చేయి, నువ్వు వచ్చేయి. ఏంటమ్మా నీ అవసరత ఏంటి? ఒక మనిషి ఇంతమంది పొగుడుతుంటే ఆ కేకలు ఆపి ఒకళ్ళ విన్నపాన్ని తీసుకుంటున్నప్పుడు పరలోకమందున్న దేవుడు, అక్కడ వాళ్ళందరూ కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటుంటే ఆ కేకలు సహితం ఆపి మన ప్రార్థన వింటున్నాడండి ఆయన. ఎంత గొప్ప దేవుడండి ఆయన, ఎంత గొప్ప తండ్రి అండి. మనకి ఎంత విలువనిస్తున్నాడండి ఆయన, మన ప్రార్థనకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నాడు. మనం చేసే చిన్న చిన్న పనులండి, దేవుని కోసం మనం చేసేవి పెద్ద పెద్దవేమీ కాదు, చిన్న చిన్న పనులు కూడా ఆయన పరలోకంలో నుండి చూస్తూ ఆయన పొంగిపోతున్నాడు. అంటే
ఒక్కసారి మీరు ఆలోచించండి, దేవుడి కోసం ఇచ్చేది, దేవుడి కోసం ఖర్చు పెట్టేది, మనం చేసే ప్రార్థన వ్యర్థము కాదని తెలుసుకొని మరి ఎక్కువగా చేస్తుంటే మరి ఎక్కువగా నీ ప్రార్థన వింటాడు, మరి ఎక్కువగా నీ ధర్మకార్యాలన్నీ ఆయన చూస్తూ ఉంటాడు. పరలోకమందున్న దేవుడండి, అవునా? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం, మరలా వెళదాం అక్కడికి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో ఉన్న మాటలు 3వ వచనం చదువుతాను. మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి ఏమయ్యాట? చేరిపోయాటండి. ఆ దేవుడు ఆ ప్రార్థనలు తీసుకున్నాడట. ఆ ధూపద్రవ్యపు పొగ ఆ ప్రార్థన అలా పైకి వెళ్ళిన తర్వాత దూత ఏం చేశాడో చూడండి. 5వ వచనం, ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠముపైనున్న, అంటే ఆ పొగ వెళ్ళిపోయింది, ప్రార్థనలు పైకి వెళ్ళిపోయాయి, వెళ్ళిపోయిన తర్వాత ఆ ధూపార్తిని తీసుకొని బలిపీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, అంటే ఆ ధూపార్తిని నింపి, తన చేతుల్లో ఉన్న ధూపార్తిని నింపి భూమి మీద పడవేయగా ఉరుముల ధ్వనులు, మెరుపులు, భూకంపములను కలిగాను. ఇదేంటి? మన ప్రార్థనలేమో అలా వెళ్ళిపోయాట. వెళ్ళిపోయిన తర్వాత ఆ ధూపార్తిని నిప్పులతో నింపి భూమి మీద పడవేయగా, ఈ భూమి మీద ఎప్పుడైతే అవి పడిపోయాయో, ఏమండి, ఆ ధూపార్తి ఎప్పుడైతే పడిపోయిందో ఏం జరుగుతుందండి? ఉరుములు, ఉరుముల ధ్వనులు, మెరుపులు, భూకంపములు. ఎందుకు ఇవి? ఇవి వీటిని పుట్టించేది ఎవరు? దేవుడే. భూమి మీద ఉన్న మనుషులను భయపెట్టడానికి ఉరుమితే చాలు, గుండె జల్లు అంటది మనకి, మెరుపు మెరిస్తే చాలు, వీపు మీద ఒకటి దెబ్బ కొట్టుకుంటాం, భయపడిపోతుంటాం, కంగారు పడిపోతుంటాం. భయం లేక భక్తి లేక బ్రతుకుతుంటే ఏమండి? ఈరోజు సమాజంలో చూడండి, ఒక్కడ కూడా దేవుని భయం లేదు, ఒక్కడు దేవుని మాట పట్టించుకునే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో మనం దేవుడికి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన తీసుకొని, ఎవడకైతే దేవుడు అంటే భయం లేదో, ఎవడు భక్తి లేకుండా బ్రతుకుతున్నాడో, ఎవడు దేవుని పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాడో, ఎవడు దేవుని పనులకు ఆటంకంగా ఉన్నాడో, వానిని భూమి మీద నుండి తీసి వేయటానికి దేవుని పిల్లల ప్రార్థనలు తీసుకున్న దేవుడు మనుషుల మధ్య ఉరుములు, మెరుపులు, భయంకరమైన భూకంపాన్ని రప్పిస్తున్నాడు. ఎందుకంటే నా పిల్లలు ఎంత బాధ పెడుతున్నారా మీరు? నా పిల్లలు మొరపెడుతుంటే, మీరు పెట్టే బాధలకు నా పిల్లలు మొరపెడుతుంటే ఆ ప్రార్థన నా దగ్గరకు వచ్చింది, మిమ్మల్ని వదిలిపెడతానా అని ఉరుములు, మెరుపులు పుట్టిస్తూ భయంకరమైన భూకంపాలు రప్పిస్తున్నాడు దేవుని పిల్లల ప్రార్థన విన్న దేవుడు. పౌలు శీలలను కొట్టి చెరసాల్లో పడేశారు కదా, ఎంత బాధ పెట్టారండి వాక్యం చెప్తుంటే. పౌలు శీలలు దేవుని పనులు చేస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టారు, చెరసాల్లోకి తెచ్చిన తర్వాత కొట్టారు. ఆ గాయములతో ఆ చెరసాల్లో పడిపోయి ఏం చేశారండి అక్కడ వాళ్ళు? చెప్పాలి. పౌలు శీలలు ఏం చేశారు? ప్రార్థన చేశారు, పాటలతో ప్రార్థన. ఆ ప్రార్థన విన్నాడా దేవుడు? నా పిల్లల్ని ఎంత ఇబ్బంది పెట్టారా మీరు, ఎంత ఇబ్బంది పెట్టారు. ఆ రోజు వచ్చిన భూకంపానికి ఎంతమంది చచ్చారో మనకు తెలియదు, కానీ వాళ్ళ ప్రార్థన విన్న దేవుడు భూమి మీద మెరుపులు, ఉరుములు, మహాభూకంపం. ఏ భూకంపం? దేవుని పిల్లలు ప్రార్థన చేస్తే స్పందన అలా ఉంటుంది. దేవుడు ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటాడా? ప్రతీకారం మనం తీర్చుకోవాల్సిన అవసరం లేదు, పగ తీర్చుట దేవుని పని, దేవుని పని. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25-26 వచనాలను చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. అయితే మధ్యరాత్రి వేళ ఆ దేవుని పిల్లలను కొట్టారండి, విపరీతంగా బాధ పెట్టారండి. ఏమండి ఆ ఒంటి మీద దెబ్బలు, ఒంటి మీదనే ఉన్నాయండి, ఒంటి మీద ఉన్న గాయాలు, ఆ రక్తం కారిపోతూనే ఉందండి.
ఆ దేవుని పిల్లలు దేవుడికి మొరపెట్టారండి. ప్రభువా ఏమని మొరపెట్టుంటారు? ప్రభువా నీ పనులు చేస్తుంటే, నీ మాటలు చెబుతుంటే ఇదిగో మాకు ఎలాంటి ఇబ్బంది జరిగిందయ్యా, మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారయ్యా అని దేవుడికి వాళ్ళ విషయాన్ని చెబుతుంటే, అలా స్పందించిన దేవుడు, ఆ ప్రార్థనను తీసుకున్న దేవుడు వాళ్ళున్న ఆ ప్రాంతంలో ఏ భూకంపం వచ్చింది? మహాభూకంపం వచ్చిందట. బైబిల్ ఎంత బాగుందండి, ప్రకటన గ్రంథం అండి. నిజంగా అర్థం చేసుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ఎంత బాగుంటుందండి బైబిల్. ఇలా విడమర్చి మనం ఎక్కడ వింటాం, ఎక్కడ నేర్చుకుంటాం ప్రియులారా? ఇంతటి మహాజ్ఞానానికి మనల్ని దేవుడు వారసులుగా చేసినందుకు ఆయనకు మనం కృతజ్ఞతలు చెప్పాలి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. నిజంగా ఆ రోజు ఏం జరిగింది 26వ వచనంలో చూడండి, అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఇప్పుడు చెరసాల నాయకుడు కూడా బుద్ధి కలిగింది, ఓరి నాయను వీళ్ళు ఎంత గొప్పవాళ్ళ, వీళ్ళ దేవుడు ఇంత గొప్పవాడా, వీళ్ళని ఇబ్బంది పెడుతుంటే వీళ్ళ దేవుడు ఇంతగా స్పందిస్తాడా, ఈయనే నిజమైన దేవుడని బుద్ధి తెచ్చుకొని భయంతో ఆ రోజు ఏం సలహా అడిగాడు? నేను మారాలి. అంటే భూకంపాలు ఎందుకు వస్తాయి? మనుషుల మార్పు. కరోనా ఎందుకు వచ్చింది? మనుషుల మార్పు. ఆ కలిగే భూకంపం కూడా మార్పు కోసమే. ఒక ప్రక్క చూడండి, టర్కీ సిరియా ప్రాంతాలలో భూకంపం వచ్చిందండి. పెద్ద పెద్ద మేడలు, భవనాలు పేక మేడల్లాగా కుప్పకూలిపోతున్నాయండి. ఆ సీన్ చూస్తుంటేనండి ఎంత భయంకరంగా ఉందో తెలుసా? వీధులకు వీధులే ఏమండి మొత్తం ఏమైపోయి ఒక పెంట మట్టి దెబ్బల్లాగా మారిపోయాయి, కుప్పలు కుప్పలుగా కూలిపోయాయండి. ఏంటండి ఆ శిథిలాల క్రింద ఇంకా తీస్తానే ఉన్నారు శవాలను. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఒక భవనం కూలిపోతుంటే చిన్న కుమారుడటండి, నెలల పిల్లోడిని తండ్రి అలా ఒళ్ళో తీసుకొని అలానే కూర్చున్నాడట కొడుకును కాపాడుకోవాలని. తండ్రి చచ్చాడు, కొడుకు బ్రతికాడు. తన కొడుకును కాపాడుకోవడానికి ఆ తండ్రి అంత మదన పడ్డాడే, మనలను కాపాడుకోవడానికి కూడా దేవుడు అంతే ఉంటాడండి. నా పిల్లలను కాపాడుకోవాలి, నా బిడ్డలు ఇబ్బందిలో ఉన్నారు వాళ్ళని కాపాడాలి. నాకు వచ్చింది ప్రార్థన నా దగ్గరికి, వాళ్ళు కన్నీరు పెట్టారు నా పిల్లలు, వాళ్ళకు సహాయం చేయాలని ఎంతగా స్పందిస్తున్నాడండి దేవుడు. చెరసాల నాయకుడికి బుద్ధి వచ్చింది, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి. ఈరోజు భూకంపాలు ఎందుకు వస్తాయంటే ప్రతి ఒక్కడు ఇలానే మాట్లాడాలి, రక్షణ పొందుటకు నేనేం చేయాలని ప్రతి ఒక్కడు దేవుని దగ్గరికి రావాలి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మీ ప్రార్థన వినట్లేదని మీరు అనుకుంటున్నారా? ఈ వాక్యం మీకు అర్థమైతే దేవునికి ప్రార్థన చేయటం మీరు మానుకోరండి, ప్రార్థించండి. చాలామందికి మోకాళ్ళు వంగటం లేదు, ప్రార్థన చేయడానికి సిగ్గుగా ఉంది. నీ ప్రార్థనకి ఎంత విలువ ఉందో తెలుసా? దేవుని సన్నిధిలో ఆయన తీసుకుంటాడు. ఎప్పటి నుంచైనా దేవునికి ప్రార్థించండి, నా ప్రార్థన దేవుడు తీసుకుంటాడు. పరలోకంలో కూడా ఆ శబ్దాలన్నీ స్తంభించిపోయే విధంగా చేసి నా ప్రార్థనకు ఆయన సమయం ఇస్తున్నాడని చెప్పి గ్రహించి దేవునికి ప్రార్థించండి. మీ విన్నపాలు దేవుడికి చెప్పండి, మీ అవసరాలు చెప్పండి, దేవుని చిత్తానుసారంగా అడగండి. మన ప్రార్థనకు దేవుడు బలే స్పందిస్తాడండి. నేను దేవుని పని చేసేటప్పుడు దేవుని అడుగుతానండి, తండ్రి మరి నా దగ్గర ఏమీ లేదు, నువ్వే ఉన్నావు, నీ పిల్లలు అందరూ కలిసి మేమంతా కలిసి చేయాలి నాయన, సహాయం చేయమంటేనండి. ఈ రోజుకు దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు అంటే నిజంగానండి ఆశ్చర్యం, అద్భుతం. మీ కళ్ళ ముందు జరుగుతున్నాయి అవి, మీరు చూస్తూ నిర్లక్ష్యం చేయకండి. ఏంటి ఇలా ఎలా చేయగలుగుతున్నారు సేవకులు, ఎలా ఇవన్నీ జరుగుతున్నాయి అని మీరు ఆలోచించండి. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన ప్రార్థనలు వింటున్నాడు. నాకొక్కటే ధైర్యం, నా దేవుడు నాకున్నాడు. ఆయన మనల్ని భిక్షమెత్తుకొననివ్వడు. మన పిల్లలు భిక్షమెత్తుకుంటుంటే ఆయన మనం ఊరికి చూస్తామా ఎంత బాధ కలుగుతుందండి. మన పిల్లలు భిక్షమెత్తుకుంటుంటే మనం ఎంత బాధపడతాం. మనం ఎవరు? దేవుని పిల్లలం, పరిశుద్ధ జనం. పరిశుద్ధులుగా మనం మోకరిస్తే ఎంత విలువ ఉంటుందో తెలుసా? ఇక్కడ మోకాళ్ళు వేస్తే పరలోకంలో స్పందన. ఇక్కడ నువ్వు మోకరిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం స్తంభించిపోతుందో తెలుసా? ఒక అరగంట సేపు అలా నిశ్శబ్దమైన వాతావరణం, మీ ప్రార్థనలు, మన ప్రార్థనలు దేవుడు వింటాడండి. కనుక ప్రార్థన చేద్దాం, ధర్మకార్యాలు చేద్దాం. ధర్మకార్యాలు అంటే ఏంటి? దేవుని పని నువ్వు చేయటం ధర్మం.
అదే ధర్మ కార్యం. చెయ్యి. ఇంకా నీ చేతనేనంత మట్టుకు దేవుడు నీకు ఇచ్చిన కొలది ఆ దేవుడికి చేస్తుంటే ధూపద్రవ్యముల పొగలాగా అలా ధర్మకార్యాలు దేవుని సన్నిధికి వెళుతూ ఉంటాయి. మన కష్టం వెళుతుంటుంది. మనం ఆ సభలు జరుగుతున్నప్పుడు నిజంగా వండుతుంటే వడ్డిస్తుంటే ఆ పనులన్నీ మనం దగ్గరుండి చేస్తుంటే ఆ మనల్ని చూసి నా పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు, ఎంత శ్రద్ధ నా పని అంటే వాళ్ళకి, ఆయన మురిసిపోతాడండి, మురిసిపోతాడు. ఎంతగా స్పందిస్తాడు ఆయన. కాబట్టి మన ప్రార్థనకు విలువ ఉంది. మనం చేసే కార్యక్రమాలకు నిజంగా దేవుడు ప్రాధాన్యతనిస్తున్నాడని తెలుసుకొని దేవుని కోసం కార్యాలు చేసి దేవునికి ప్రార్థించండి. కేవలం ప్రార్థనే కాదు, చాలామంది ప్రార్థన అనుకుంటూ కాలం గడిపేస్తున్నారు, కానీ ప్రార్థనతో పాటు మనం చేయాలి దేవుని పనులు. మన ప్రార్థనకు మనం చేసే కార్యక్రమాలకు తగిన ప్రతిఫలం తగిన కాలంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. చాలా మంచి సంగతి మీ పిల్లలకు చెప్పాను, అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి నాయన మీ పిల్లలు బ్రతుకున్నట్లు సహాయం చేయండి. ఎన్నో భావపూరితమైన మాటలు ప్రకటన గ్రంథంలో మా కొరకు రాయించారు. ఇంత మంచి సంగతిని విన్న మేము, తెలుసుకున్న మేము రాబోయే రోజుల్లో నీ కార్యాలు చేస్తూ నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నీకు ప్రియమైన బిడ్డలుగా బ్రతికే భాగ్యము దయచేయమని ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి, ఆమేన్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.